ఇదివరకు మనం తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దలతో కొట్లాడినాం. చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద నాయకుడు, రాజశేఖర్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు వాళ్ళతోనే కొట్లాడినాం. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ చిట్టి నాయుడు ఎంత మనకు నాకు అర్థం కాదు. చాలా చిన్నోడు, చాలా చిన్నోడు, చాలా చిన్న మెదడు పాపం. ఎక్కువ తెలియదు, లొడలొడ ఒరుడు తప్ప ఏం తెలియదు. తిట్టురాబోయ్ అంటే మైక్ ఇస్తే మాత్రం బాగా తిడతాడు. కాదు ఒక్కటే ఇరికే పని చేయరాయి అని చెప్పిన పని చేయి. ఆరు గ్యారంటీ లాంటివి, నూరు రోజులు లాంటివి. ఆడపిల్లలకు మంగళం అది అంది, అది బంగారం. నువ్వేమో అది కాదు, నువ్వేమో ఈయన మంత్రిని చెప్తే మంగళసూత్రం ఎత్తుకపోతాడు నువ్వు చెప్పబడుతుంది. అక్కడనేమో ఆయన తులం బంగారం అని ఆయన మోసం చేసే ఏడుకోవాలి మా ఆడపిల్లలు. తులం బంగారం అని చెప్పిండా లేదా? కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు, నేను దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, బంగారం షాపులో నమ్మతలేరా? నీకు అప్పు ఉడతలేదా? లేకపోతే నీకు అసలు బంగారమే దొరుకుతలేదా? ఏంది నీ బాధ? ఎందుకు ఇస్తలేవు తులం బంగారం? మళ్ళీ ఇప్పుడు లగ్గాల సీజన్ చాలా అయింది. రేపటి నుంచో ఎల్లుండి నుంచో లగ్గాలు ఫుల్ జోరు మీద ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, బతుకమ్మకు సిరి ఇవ్వకపోతివి, రంజాన్కు తోఫా ఇవ్వకపోతివి, క్రిస్మస్కు కానుకి ఇవ్వకపోతివి, ఇప్పటికే 4 లక్షల పెళ్లిలు అయిపోయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక, మళ్ళీ 2 లక్షల పెళ్లిలు ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడన్న వెంటనే తులం బంగారం ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చాలు చేయాలని మీ సప్పట్ల మధ్యన నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇక కుల సంఘాల మోసాలైతే లెక్కనే లేదు, ఒక్కటి రెండు కాదు. నేను అడుగుతున్నా ఈరోజు రేవంత్ రెడ్డిని, ఒక్క మంచి పని చెప్పవా? నువ్వు 11 నెలల నువ్వు చేసిన ఒక్క మంచి పని చెప్పు. ఎవడో నాకు తెలియకడిగితే ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? అయ్యా మరి నీకు మంత్రి అనుభవం లేదు కదా, మంత్రి అనుభవం లేదు కదా, మరి ఎట్లా నడుపుతావు అయ్యా నువ్వు రేపు ముఖ్యమంత్రి అయితే అంటే? ఏమన్నాడు? ఏ కనులేమున్నదే, నా పనేముంది, గుంపు మేస్త్రి పని అన్నాడు. గుంపు మేస్త్రి అంటే వాడు కట్టెటోడు, వీడు కూలగొట్టేటోడు. గుంపు మేస్త్రి మంచోడు. గుంపు మేస్త్రి అంటే ఏంది? ఓ 4 సుతారోళ్ళను వాళ్ళను మీళ్ళను సెంట్రింగ్ వాళ్ళని గింట్రింగ్ వాళ్ళని అందరి కూలోళ్ళని దగ్గర తీసుకొని ఇల్లు కట్టేటోడు, ఒక స్ట్రక్చర్ కట్టేటోడు, ఒక డ్యామ్ కట్టేటోడు గుంపు మేస్త్రి. వీడు గుంపు మేస్త్రి కాదు, కూలగొట్టే దుర్మార్గ విధ్వంసకారుడు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా. మోసం అనేది ఆయన మొదలు చెప్పిండు, ఆయన తప్పు కాదు, రేవంత్ రెడ్డి గారు తప్పు కాదు. పాపం ఆయన సిన్సియర్గా చెప్పిండు, చాలా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి. ఆయన ఏం చెప్పిండు మీకు? మేము రాజకీయ నాయకులను మోసమే చేస్తాం, మాకు అలవాటు అది, మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటారు అని చాలా చిత్తశుద్ధిగా నిజాయితీగా చెప్పిండు. ఆయన తప్పు కాదు, ఆయన చాలా విషయాలు నిజంగా చెప్పాలంటే పాత వీడియోలు ఉన్నాయి, చాలా నిజాయితీగా చెప్తాడు. సోనియా గాంధీ దేవత కాదు బలిదేవత అన్నాడు, ఈయననే మనం కాదు, బలిదేవత. వేల మందిని బలుగొని తెలంగాణ ఇస్తే అది ఇచ్చినట్ట దుర్మార్గం అన్నాడు. రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ A to Z కుంభకోణాలు చేసిందని లిస్టు చదివిండు రేవంత్ రెడ్డి. పాపం ఆయన తప్పు కాదు, ఆయన నమ్మి మోసపోయిన చూడు, అది మన తప్పు. మన వైపు నుంచి కూడా మన పార్టీలో కూడా చిన్న చిన్న లోటుపాట్లు, చిన్న చిన్న పొరపాట్లు మనం కూడా చేసినాం, మనం కూడా తప్పులు చేసినాం. చేయలేదు, మొత్తం పాపం ప్రజలది, మొత్తం వాళ్ళదే అననికి కూడా లేదు. మనం కూడా ఏమనుకున్నాం, మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్న మంచి పనులు చేసిండు, అభివృద్ధి మీద దృష్టి పెట్టిండు, తిరిగిండు, కష్టపడ్డాడు, ఏ మనకే ఓట్లు పడతాయి అని చెప్పి నువ్వు పని చేయకపోతే ఏంది, నేను పని చేయకపోతే అని చెప్పి ఇవ్వలేం సక పని చేయను ఇవ్వలేదు. వాళ్ళ ఊళ్ళే పెత్తనాల పంచాయతీలకు పోయినాం. నేను బాగా పనిచేసి ఓట్లు వేయిస్తే ఒక గాయనకు పేరు వస్తుంది, కిషన్ రెడ్డి అని నేను ఆడిపోతే ఆయన పేరు ఎదిస్తాను తప్ప నా పేరు ఎదిత్తలేడు అని చెప్పి ఒకరికొకరు ఊళ్ళల్లో అనవసర పంచాయతీలకు పోయినాం. దానివల్ల ఇవాళ మొదటికే మోసం వచ్చి ఇవాళ అందరం బాధపడే పరిస్థితి వచ్చింది. కానీ బాధపడవలసింది కూడా ఎక్కువ ఏం లేదు, అప్పుడప్పుడు కొన్ని విషయాలు మన మంచికే జరుగుతాయి. ప్రజలకు కూడా చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది, గాడిదలను చూస్తేనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది. అందుకే దసరా రోజు ఇంటింట ఏమన్నారు, అయ్యో కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ ఉంటే బాగుండు అన్నమాట. వాస్తవమేనా? వాస్తవమైతే సార్ గట్టిగా కేసీఆర్ గారికి సపోర్ట్ కొట్టండి. ఇది వాస్తవం, ఒక ఇబ్రహీంపట్నంలో కాదు, నేను హైదరాబాద్లో తిరుగుతున్నా, మిగతా జిల్లాల్లో తిరుగుతున్నా, ఎక్కడ పోయినా ఒకటే మాట, ఎంత పని అయిపోయే, ఎంత పని చేసుకుంటుమి, మోసపోతిమి, గోసబడబడితిమి. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అవుతుందని చెప్పిండా? చెప్పిండా లేదా? ఇబ్రహీంపట్నంలో చెప్పలేదా అన్న? చెప్పే ఉంటాడు. రైతు బంధుకు రామ్ రామ్ అయిందా మరి? వానకాలం ఎగ్గొట్టిర్రా, ఇక మళ్ళీ కూడా ఇస్తారో ఇయ్యరో నాకైతే డౌటే, ఎందుకంటే వీళ్ళు ఇయ్యరు లంగలు వీళ్ళు. తర్వాత దళిత బంధు ఏమన్నారా అన్నాడు కేసీఆర్? దళిత బంధు అంటే 10 లక్షలే ఇస్తుండు, మేము అంబేద్కర్ అభయ హస్తం 12 లక్షలు ఇస్తామన్నారు. ఇచ్చిర్రా మరెవరికన్నా?
ఆఖరికి ఇవ్వాలన్న గమ్మత్ ఎక్కడ అనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి మాటలు ఈ మంత్రుల మాటలు వింటే బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట. బళ్ళల్లో పిల్లలు చదువుకునే బళ్ళల్లో చాక్ పీసులకు పైసలు లేవట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు పైసలు లేవట. ఆఖరికి పోలీసులు తిరిగే పెట్రోలింగ్ బండ్లల్లో డీజిల్ వస్తే పైసలు లేవట. కానీ మూసీలో పోసేందుకు మాత్రం 1.5 లక్షల కోట్లు మాత్రం పెడతాడట చిట్టినాయుడు. ఎందుకు పెట్టాలి? రైతు బంధుకు పైసలు లేవు, రుణమాఫీకి పైసలు లేవు, తులం బంగారం పైసలు లేవు, ఆడపిల్లలకు నెలకు 2500 ఇచ్చేందుకు పైసలు లేవు, 6 గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు కానీ మూసీకి మాత్రం 1.5 లక్షల కోట్లు. ఎవడు అడిగిండి నిన్ను ఎందుకు చేస్తున్నావు ఇది? దానికి కేటీఆర్ గ్యాంగ్, ఈ గ్యాంగులు, ఈ కేటీఆర్ బిఆర్ఎస్ దండుపాలెం గ్యాంగులు అయిపోయినాయి. ఇవన్నీ వీళ్ళకు నామకరణం చేసేస్తున్నా మీడియా ద్వారా. ఏంటంటే ఏంటది సోషల్ మీడియా, కేటీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఆ దండు ఆ సినిమా ఏంటది దొంగలు అది దండుపాలెం గ్యాంగ్ అయిపోయింది ఇదంతా. అరే నువ్వు ఆయన అన్నది ఏంది ముఖ్యమంత్రి, నువ్వు అవన్నీ కట్ చేస్తున్నావు, ఆయన అన్నది అని దాన్ని కుదించి నువ్వు సోషల్ మీడియా బిఆర్ఎస్ చేస్తున్నది మరి ఏమి? అచ్చా నువ్వేమంటున్నావు ముఖ్యమంత్రి? నేను పేపర్లో చూసినా, టీవీలలో బ్రేకింగ్ చూసినా ఏమన్నాడు? ఏమన్నాడు ముఖ్యమంత్రికి? ఏం తెలియదు రేవంత్ రెడ్డికి, ఏం తెలియదు. ఇప్పుడు ఏదో నువ్వు అనేసినావు ఏమని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలా అని అవలగాడని నువ్వు ఏదో అన్నావు. సరే మా ముఖ్యమంత్రి, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మాకు బాధ అనిపిస్తున్నది. నువ్వు మా ముఖ్యమంత్రిని, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి నువ్వు అవలగాడంటే మేమెందుకు ఊకోవాలైనా నిన్ను? మాకు బాధ అనిపిస్తున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అంటే మేము పడాలా? మేమెందుకు పడతాం? అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లియర్గా ఏం చెప్తున్నట్టే, నంబర్ వన్ నువ్వు ఒక బేకూబ్ గాని అని అంటున్నావు. బేకూబ్ గాలకు ఒక బేకూబ్ గాని తెలంగాణలో బేకూబ్ గాడ్ అంటారు. బేవకూప్ కేటీఆర్ దండుపాలెం నాయకుడు ఒక బేవకూప్. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ని చాలా మీడియా ద్వారా మేమిస్తున్నటువంటి కౌంటర్ ఈ బేకూబ్ అనేటువంటి అది మన ఊర్లలో అంటాం. అరే వీడు బెక్కుపాడారా, ఏం మాట్లాడుతారో తెలియదు రా ఈయనకి. మన పెద్ద మనుషులు అంటారు ఊర్లలో ఓన్లీ, సరే ఈయనకేమో తెలియదు. ఈయన ఊర్లలో ఆడున్నాడు అని కేటీఆర్ హైదరాబాద్ చదివాడు, అమెరికా పోయాడు, వచ్చాడు, మంత్రి అయ్యాడు. ఊర్లలో ఏమంటారంటే ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు పెద్ద మనిషి ఊర్లో పంచాయతీ కాడ కూర్చుంటే ఆడుకోడు వస్తాడు, వచ్చి అట్లా కాదు ఇట్లా అంటాడు, ఇట్లా కాదు అంటారే బెక్కువాని బాబే ఏం మాట్లాడుతున్నావురా, బెక్కువని చేతలు చేస్తావేమ్రా, మేము ఒకటి చెప్తాం నువ్వు ఒకటి చెప్తేమ్రా, అర్థం అర్థం లేని మాట్లాడతావేమ్రా, మంచి పని చేసి చెడ కొట్టేటోడ బెక్కువ అంటారు. ఎందుకు కేటీఆర్ మమ్మల్ని గెలుపుతావెందుకు, తిట్లు పడతావెందుకు? నువ్వు ఒకటంటే మేము ముందది ఇడతాం నిన్ను ఆడ. అందుకే నేను అన్నా ముందే అన్నా మాతో ట్రైనింగ్ తీసుకో. సరే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి టైం లేదు, నా దగ్గరికి అన్నారా నేను అనిస్తాను నీకు ట్రైనింగ్, ఎట్లా తిట్టాలను, మమ్మల్ని ఎట్లా తిట్టాలో అంటున్నా. రేవంత్ రెడ్డి ఆడ తిడతాడు ఇప్పుడు నేను, నువ్వు అర్థమైంది కదా, నేను ఒక్క మాట చెప్తే నేను ఎన్ని చెప్పినా. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించు అని కేటీఆర్కి నేను కొంత చిన్న ఇంకా ఏజ్లో కూడా చిన్నోడే కదా కేటీఆర్ మాట్లాడాడు. ఏమని నేను చూసా ఆయన కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన చూసిన ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు ఈ రాడార్ వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన జీవో మేమే ఇచ్చినాము, జీవో బీఆర్ఎస్ గవర్నమెంటే ఇచ్చింది, కానీ మేము తర్వాత అది అమలు కాకుండా ఆపినము అని అనుకుంటూ ఇప్పుడు మీరు చెయ్యొద్దు, ఇది దీని ఆబ్జెక్షన్ చెయ్యండి అని మాకు చెబుతూ ఇంకో మాట కూడా అన్నాడు, ఈ 3000 ఎకరాలలో 9 లక్షల చెట్లు ఉన్నాయి, ఈ 9000 చెట్లను కూడా నరికి వారేస్తారు, అందుకే మేము ఆపినము అని కేటీఆర్ మాట్లాడు. నేను ఒక మాట అడుగుతున్నా తెలంగాణ ప్రజలారా, మీరు కూడా ఆలోచించేయండి, వికారాబాద్ ప్రాంత ప్రజలు ఆలోచించేయండి. నీకు జీవో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నే అధికార రాజ్యాంగ నిధి నిన్నే అధికారంలో భాగంగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నువ్వు రాడార్ కి సంబంధించిన వికారాబాద్ ప్రాంతంలో జీవో ఇచ్చేటప్పుడు ఇందులో 9 లక్షల చెట్లు ఉన్నాయని జ్ఞానము లేదా? అంటే నువ్వు జీవో ఇచ్చేటప్పుడు గుడ్డిగా జీవో ఇచ్చినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా? ఆ రోజు 9 లక్షల చెట్లు ఉన్నట్టు నీ అధికారులకు చెప్పకుండానే నువ్వు జీవో ఇచ్చినవా? అప్పుడు లేని చర్చ 9 లక్షల చెట్లు యొక్క చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి అధికారులు,
అక్కడ మూసి నేనేమంటున్నా ఇప్పుడు మూసి నది అని ఇప్పుడు అంటున్నావు కదా అక్కడనే పుట్టింది అని అంటున్నావు ఎక్కడ వికారాబాద్ లో మూసి నది పుట్టింది మరి జీవో ఇచ్చినప్పుడు మూసి నది అని పుట్టిందని నీకు తెలియదా దీని జవాబు చెప్పు ఫస్ట్ అయితే అది తప్పు నేనేమంటున్నా రాకేష్ ఒక మాట నోరు ఏదంటే అది మాట్లాడవచ్చు నీ తెలివేమైంది నోరుకు నాలుకకు నాలుకకు నరం లేదు కానీ నీ దమక్ అయితే నరం ఉంది కదా నీ మైండ్ కు నీ మైండ్ కి అయితే నరం ఉంది కదా ఆలోచన చేసే పరిజ్ఞానం ఉందా లేదా లేకపోతే నీ మైండ్ కి తెలివి లేక నువ్వు ఆ జీవో ఇచ్చినవా దానికి చెప్పు ముందు జీవో ఇచ్చిన రోజు నీ జ్ఞానం ఏమైంది నీకు ఆ రోజు జ్ఞానం లేదా నీ తెలివి లేదా ఆ రోజు జీవో ఇచ్చిన రోజు ఇవని నాలుకైనా వెయ్యి రకాలుగా మాట్లాడొచ్చండి నా నాలుకైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా నాలుకకు జీవోలు లేవు నాలుకకు హద్దులు లేవు ఏం లేవు కానీ బుర్రకైతే ఒక పద్ధతి అయితే ఉంది కదా మన దమాకైతే ఉంది కదా పద్ధతి అయితే మరి ఆ రోజు నీ బుర్ర పనిచేయలేదా జీవో ఇచ్చిన రోజు ఆ జీవో వికారాబాదు లో నువ్వు ఆ జీవో ఇచ్చినప్పుడు దామగుండలో జీవో నువ్వు ఇచ్చిన రోజు ఆ రోజు మూసీనది అక్కడ పుట్టిందని ఒక తెలివి కేటీఆర్ కి లేక ఇచ్చిండా దానికి జవాబు చెప్పాలి ఉత్తగ నోరుంది కదా నీ మీ నీ యొక్క దండుపాలెం సోషల్ మీడియా ఉంది కదా ఆ సెన్సార్ కట్టింగ్లు చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నారు ఎస్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానికి పార్టీ ముఖ్యమంత్రి అండగా నిలబడుతుంది కౌంటర్ ఇస్తుంది మీకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ గవర్నమెంట్ ని మీరు బదిలీ చేస్తున్నప్పుడు మేమెందుకు ఊరుకుంటాము అటాక్ చేస్తాం మేము కూడా అట్లనే నువ్వు దీనికి జవాబు చెప్పాలి గుడ్డిగా మాట్లాడితే లాభం లేదు